నేను రాజధాని గురించి ఏం మాట్లాడడం లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి ద్వంద్వ వైఖరిని గురించి మాత్రం మాట్లాడగలను. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఈ యొక్క రాజధాని ప్రాంతం అనేది ఇది సూటబుల్ కాదు అన్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన యూటర్న్ తీసుకుని చంద్రబాబుతో ఎలాగైతే యూటర్న్ తీసుకుంటారో పవన్ కళ్యాణ్ కూడా అదే రకంగా యూటర్న్ తీసుకుంటున్నారన్నమాట. రాజధాని ప్రాంతం గురించి నేనేమి, ముఖ్యమంత్రి గారు ఎన్ని లెక్కలేసి ఎన్ని పది కోట్లు కాన్స్టిట్యూషన్ ఖర్చు పెట్టారు, మీకైతే సుఖం ఉండదు పాలిటిక్స్ లో. ఈ పద్ధతి అమరావతి నేను చెప్పాను కదా, తీసుకుంటాను. అమరావతి పెయింటింగ్స్ పడిపోయింది, ఫ్యూచర్ లో మౌంటాప్షాప్తో కూడిన జనసేన కలిగిన నిజమైన అమరావతి, ఎకలాజికల్ బ్యాలెన్స్ తో కూడిన అభివృద్ధి అమరావతి నేను చేస్తామని తెలియజేసుకుంటూ అవకాశం. నేను రాజధాని గురించి ఏం మాట్లాడడం లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి ద్వంద్వ వైఖరిని గురించి మాత్రం మాట్లాడగలను. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఈ యొక్క రాజధాని ప్రాంతం అనేది ఇది సూటబుల్ కాదు అన్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన యూటర్న్ తీసుకుని చంద్రబాబుతో ఎలాగైతే యూటర్న్ తీసుకుంటారో పవన్ కళ్యాణ్ కూడా అదే రకంగా యూటర్న్ తీసుకుంటున్నారన్నమాట. రాజధాని ప్రాంతం గురించి నేనేమి, ముఖ్యమంత్రి గారు ఎన్ని లెక్కలేసి ఎన్ని పది కోట్లు కాన్స్టిట్యూషన్ ఖర్చు పెట్టారు, మీకైతే సుఖం ఉండదు పాలిటిక్స్ లో. ఈ పద్ధతి అమరావతి నేను చెప్పాను కదా, తీసుకుంటాను. అమరావతి పెయింటింగ్స్ పడిపోయింది, ఫ్యూచర్ లో మౌంటాప్షాప్తో కూడిన జనసేన కలిగిన నిజమైన అమరావతి, ఎకలాజికల్ బ్యాలెన్స్ తో కూడిన అభివృద్ధి అమరావతి నేను చేస్తామని తెలియజేసుకుంటూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.